హవియర్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నాగార్జున సిమెంట్ సమర్పిస్తున్న మార్కెట్స్లో ఒక లాభాల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. సెన్సెక్స్ 40,000 పాయింట్ల మార్క్ని సునాయాసంగా అధిగమించి పై పైన ట్రేడ్ అవుతుంది. చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం అటు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎఫ్ఎండ్ ఎక్స్పైరీ మనకి రేపు ఉన్నప్పటికీ మార్కెట్స్లో స్టిల్ బయింగ్ యాక్టివిటీ మాత్రం చాలా పటిష్టంగా ఉంది. మనకి లైఫ్ టైమ్ హైస్కి నిఫ్టీ జస్ట్ 250 పాయింట్స్ అవేలో ఉంది. 12,103 లెవెల్స్, ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 11,850-860 లెవెల్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అయితే ఎప్పట్లో మళ్ళీ లైఫ్ టైమ్ హైస్ని దాటి అన్చార్టెడ్ జోన్లోకి నిఫ్టీ వెళ్తుంది, అప్పుడు ఇంకా ఎంతవరకు నిఫ్టీ వెళ్తుందన్న ఒక ప్రస్తుతం అనేక ప్రశ్నలు అనలిస్టుల మధ్య అలాగే రీటైల్ ఇన్వెస్టర్స్ మధ్య కనిపిస్తున్నాయి. బట్ వీటికి సమాధానం ఇంకా ఇప్పటికిప్పుడు తెలియని పరిస్థితి కనిపిస్తుంది మనకి. అండ్ ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్గా నిన్న మార్కెట్స్ బాగా పెరగడానికి అనేక మెజర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోబోతోంది. లైక్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కట్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్ రేట్ కట్స్ బాగా డ్రాస్టిక్గా చేయొచ్చు అన్న ఒక వార్తలు నిన్న వెలువడ్డాయి. అండ్ మిగిలిన ట్యాక్సెస్ విషయంలో కూడా చాలా సరళీకరించి పన్నులకు సంబంధించిన కోతలు ఇంకా బాగా ఉండొచ్చు అని చెప్పి నిన్న వార్తలు వచ్చాయి. అయితే ఇవాళ మనకి మళ్ళీ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక న్యూస్ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కట్స్కి సంబంధించి ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు, రాబోయే బడ్జెట్లో కూడా అలాంటి ప్రతిపాదన ఏది లేదు అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. బట్ ఆ న్యూస్ కూడా మార్కెట్ ఏం పెద్దగా రియాక్ట్ కాలేదు. స్టిల్ ఇంకా పాజిటివ్ టెరిటరీలోనే మార్కెట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఇవాళ మెటల్, మీడియా, రియాలిటీ మినహా అన్ని రంగాల కౌంటర్స్లోనూ కొనుగోళ్ల మద్దతు చాలా స్పష్టంగా ఉంది. ఐటీ, పిఎస్యు బ్యాంక్స్, మనకి ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగ కౌంటర్స్లో స్ట్రాంగ్ గెయిన్స్ యాజ్ ఆఫ్ నో కనిపిస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు రెండు ఆల్మోస్ట్ 1% వరకు గెయిన్స్తో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ చాలా స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉంది. అడ్వాన్స్డ్ ఎంజైమ్ 9% ప్లస్, ఐటీడీ సిమెంటేషన్ 10%, సెంట్రల్ బ్యాంక్, ఐటీఏ లాంటి స్టాక్స్లో అట్లీస్ట్ 10-12% దాకా గెయిన్స్ ఉంటే, జనరల్ ఇన్సూరెన్స్, స్టిల్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో బయింగ్ యాక్టివిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇవాళ జనరల్ ఇన్సూరెన్స్ ఒకటి, న్యూ ఇండియా అష్యూరెన్స్, హెచ్డిఎఫ్సీ లైఫ్ లాంటి స్టాక్స్ అన్నింటిలోనూ అబోవ్ 5-6% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఇండిగో ఇవాళ 8% దాకా పెరిగింది. పిరమల్, పాలీక్యాబ్ ఒకటి, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ లాంటి స్టాక్స్లో కూడా అబోవ్ 5% వరకు గెయిన్స్ ఉన్నాయి. ఇక ఇవాళ కొద్దిగా ఎస్ఆర్ఎఫ్, ఎస్కేఎఫ్, డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్స్ లాంటి కొన్ని స్టాక్స్లో ఒక 3-4% దాకా వీక్నెస్ ఉంది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్ అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఉత్తర్ వ్యూ సార్. సో జస్ట్ 250 పాయింట్స్, 260 పాయింట్స్ అవే ఫ్రమ్ లైఫ్ టైమ్ హై. మన ముహూర్త రోజు కూడా మీరు అంతా డిస్కస్ చేస్తున్నారు, లైక్ అన్సార్టెడ్ జోన్లోకి నిఫ్టీ వెళ్ళే అవకాశం ఈ సంవత్సరంలో కనిపిస్తుందని చెప్పి. సో ఇలాగే జోరు కొనసాగితే మేబీ ఎక్కువ రోజులు పట్టకపోవచ్చేమో ఆ టెరిటరీలోకి వెళ్ళడానికి నిఫ్టీ. సో ఎక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కనిపిస్తున్నాయి అంటే, రేపు ఎఫ్ఎండ్ ఎక్స్పైర్ ఉంది కాబట్టి ఏమన్నా రేపు సెకండ్ సెషన్లో యాక్టివిటీ మరింత ఎక్కువగా ఉండొచ్చా? ఐ థింక్ ఎగ్జాక్ట్లీ అండి, మీరు అన్నట్టు నిన్న మనకి ఫాలో బయింగ్ అనేది రావటం చూసాం. ఎప్పుడైతే 11,715 అబోవ్ క్లోజ్ అవుతుందో నెక్స్ట్ లెవెల్ మనకి 11,981 నుంచి 12,105 ఆ రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అయినట్టు చార్ట్స్ పరంగా మనకు తెలుస్తుంది. సో డెఫినెట్లీ ఐ థింక్ బయ్ ఆన్ డిప్స్ మార్కెట్కి మనం చెప్పుకోవచ్చు. రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి మేబీ కొద్దిగా రియాక్షన్ ఎక్కువ ఉండొచ్చు. సో యాజ్ ఆఫ్ నో మనకి ఇండికేషన్స్ ఏముంది చార్ట్స్ పరంగా చూస్తే కనుక ఆల్మోస్ట్ 60 పాయింట్స్ ప్రీమియం ఉంది నిఫ్టీలో. అంటే షార్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది మార్కెట్లో అని దట్స్ ద ఫస్ట్ ఇండికేషన్. అండ్ సెకండ్ థింగ్, 11,900 కాల్స్ అనేది చాలా రైట్ చేశారు రిటైల్ ఇన్వెస్టర్స్. మేబీ అక్కడ వాళ్ళ లాస్ ఏదో తీసుకోటాక అన్నట్టు పెరుగుతున్నట్టు అది కూడా మనకు ఒకటి సూచిస్తుంది. సో ఇక్కడ నుంచి ఒక 40 పాయింట్స్ పెరిగింది అంటే కనుక మేబీ అక్కడ నుంచి కూడా చాలా షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. సో డెఫినెట్లీ మార్కెట్ అనేది ఒక అప్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయింది. బట్ ఇమీడియట్లీ జంపినాయి కొనాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెష్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరి దగ్గర అయితే స్టాక్ ఆర్ పొజిషన్స్ ఉన్నాయో ప్రాబ్లీ ఈ రోజు లో కింద 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఇస్ 11,750. సో అంతకుమించి ఫ్రెష్గా కొనాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మనకి మేజర్ సపోర్ట్ షార్ట్ టర్మ్లో కూడా మనకి ఫ్రెష్ సపోర్ట్ ఎక్కడుంది అంటే కనుక 11,514 అంటే 300-350 పాయింట్స్ పడితేనే సపోర్ట్ ఉంది. కాబట్టి ఒక రియాక్షన్ కోసం డెఫినెట్లీ వెయిట్ చేయాలి. అదర్వైజ్ ప్రాబ్లీ 11,714 ఏదైతే బ్రేక్అవుట్ లెవెల్ అనుకున్నావు అట్లీస్ట్ దాని వరకు అన్నా ఐ థింక్ వీ షుడ్ వెయిట్. సో అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ రేపు కనుక షార్ట్ కవరింగ్ ఇలానే కొనసాగితే కనుక 11,950 కూడా వెళ్ళినా ఐ థింక్ ఆశ్చర్య పోనవసరం లేదు. మేబీ నిన్న ఒకవేళ షార్ట్ కవరింగ్ మెజారిటీ అయిపోయింది అనుకుంటే కనుక ప్రాబ్లీ రేపటి సెషన్లో 100 పాయింట్స్ వొలటాలిటీ అనేది ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం పదే పదే చెప్తున్నాం, ఐ థింక్ ఇది అండర్ పర్ఫామ్ చేస్తుంది నిఫ్టీని, గోయింగ్ ఫార్వర్డ్ అవుట్ పర్ఫామ్ చేయొచ్చు అని. ఎందుకంటే ఎప్పుడైతే 11,696 నిఫ్టీ ఉందో ఆ టైంలో 30,801 బ్యాంక్ నిఫ్టీ ఉండింది. సో ఈరోజు మనం
నిఫ్టీ ప్రీవియస్ స్వింగ్ హై కన్నా ఆల్మోస్ట్ 150 పాయింట్స్ పెరగటం చూసాం, వేరస్ బ్యాంక్ నిఫ్టీ 800 పాయింట్స్ బిలో ఉంది. సో ఇది క్యాచ్అప్ గేమ్గా మనం బ్యాంక్ నిఫ్టీని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నా ఉద్దేశంలో 29,446 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 500 పాయింట్స్ డౌన్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. అక్కడికి వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, మీరు ఎలాంటి ఫండమెంటల్ ఓవర్వ్యూతో ఉన్నారు? ఒకటి, గత కొద్ది రోజుల నుంచి ఇన్సూరెన్స్ థీమ్ చాలా స్ట్రాంగ్గా ప్లే చేస్తుంది, అండ్ మీరు కూడా అనేక సందర్భాల్లో మనం డిస్కస్ చేస్తున్నాం ఈ థీమ్ గురించి. బట్ ఇక్కడ కొద్దిగా హీటప్ అయి ఉన్నాయి అనుకోవాలా, ఆర్ఎల్స్ బాగా ఓవర్బాట్ జోన్లోకి ఈ స్టాక్స్ వెళ్ళాయని చెప్పుకోవచ్చా? ఎందుకంటే జనరల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ అనుకోవచ్చు, ఎస్బీఐ లైఫ్లో మేబీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నట్టుంది, బట్ స్టిల్ ఈ సెక్టర్లోని స్టాక్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగిన్నాయి. ఇస్ ద బయింగ్ టైమ్, ఆర్ఎల్స్ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన ఇదేమన్నా ఉందా? ఒకటండి, మనం ఇన్సూరెన్స్ థీమ్ ఆల్మోస్ట్ లాస్ట్ 6 మంత్స్ నుంచి కొద్దిగా స్ట్రాంగ్గా చెప్తూ వస్తున్నామండి. ఐ మీన్ ప్రైసెస్ హావ్ రియాక్టెడ్ లైక్ దాట్ ఆల్మోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి లైఫ్ తీసుకుంటే 340 రూపీస్ దగ్గర నుంచి స్టాక్ ఆల్మోస్ట్ ఈరోజు 627-630 లెవెల్స్ వరకు రావడం చూసాం. సో ఇక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా కనబడుతుందండి థీమ్ స్టిల్. కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అదొక్కటి దృష్టిలో పెట్టుకోవాలి. కాకపోతే ఏంటంటే ఈ సెక్టర్లో ద ఆపర్చునిటీ సైజ్ ఇస్ వెరీ బిగ్. మన దగ్గర ఇండియన్ మార్కెట్స్లో అబ్జర్వ్ చేసుకుంటే ఇన్సూరెన్స్ లెవెల్ పెనిట్రేషన్ లెవెల్స్ చాలా మైనర్ అండి, చాలా బ్లీక్గా ఉన్నాయి. సో ఇప్పుడు కొద్దిగా జనరల్ ఇన్సూరెన్స్ దగ్గర కూడా మనకి కొద్దిగా గైడ్లైన్స్ చేంజ్ అవ్వడము రెగ్యులేటరీ పరంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో సెక్టర్లో 3 ఇయర్స్ మ్యాండేటరీ అవ్వడం ఇన్సూరెన్స్ అనేది, అండ్ 2 వీలర్స్ పైన 5 ఇయర్స్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అవ్వడము. సో ఇలాంటివన్నీ సో ఇప్పుడిప్పుడే మనకి రివైవల్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ అ థీమ్ టు ప్లే ఆన్ అండి, డెఫినెట్లీ. కాకపోతే ఏంటంటే ఇట్స్ అ లాంగ్ టర్మ్ థీమ్ అండి. సో 6 మంత్స్లో రిటర్న్స్ వచ్చే ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్. కాకపోతే ఏంటంటే ఇప్పటి నుంచి ప్లే చేయాలనుకునే వాళ్ళు ఎనీవేర్ బిట్వీన్ 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్ యూతో మాత్రమే ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే థీమ్ నేచర్ అలాంటిదండి, మనకి వాళ్ళకి న్యూ ప్రీమియం బిజినెస్ అంటాం, విపిఎన్స్ అంటాం. సో ఇలాంటివన్నీ కూడా కొద్దిగా టెక్నికల్ టెర్మినాలజీ ఉంటుంది. సో వీటన్ని దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ ఇన్సూరెన్స్ అనేది మాత్రం డెఫినెట్లీ 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్ థీమ్ అండి, అలాంటి మాత్రమే ప్లే చేయాలి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అటెంప్ట్ చేయొచ్చు అంటే డెఫినెట్లీ ఎస్. సో నా సజెషన్ మాత్రం ఫేజ్ వైజ్ మేనర్లో అక్యుమిలేట్ చేసుకోవాలండి. ఇన్ఫాక్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ పైన అయితే చాలా బులిష్గా ఉన్నా నేను, సమ్వేర్ అరౌండ్ 900-950 రూపీస్ వరకు టార్గెట్ ప్రైస్ వెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటు జనరల్ ఇన్సూరెన్స్లో ఐసీఐసీఐ లాంబార్డ్ ఈజ్ లుకింగ్ గుడ్, అది కూడా ఒకటి అటెంప్ట్ చేయొచ్చండి. అండ్ దాంతోపాటు ఇప్పుడున్న థీమ్స్లో వన్ మోర్ థీమ్ దట్ ఈస్ లుకింగ్ అట్రాక్టివ్ ఏఎంసీ బిజినెస్. సో మనకి మార్కెట్స్ కొద్దిగా ఇప్పటి నుంచి పాజిటివ్ జోన్లో కనబడుతున్నాయి. సో ఇప్పటి నుంచి మేబీ న్యూ ఇయర్ హైట్స్ టెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుందండి. ఎందుకంటే మనకి ఎర్నింగ్స్ ఇంప్రూవ్మెంట్ చూసుకున్నా కూడా పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ 12-13% గ్రోత్. సో అక్కడ 12-13% ఎర్నింగ్స్ గ్రోత్ వస్తే డెఫినెట్లీ మార్కెట్లో నిఫ్టీ కూడా రీరేట్ అవుతుంది. సో అలాంటి టైంలో ఏఎంసీ బిజినెస్ విల్ బి వెరీ మచ్ ప్రాఫిటబుల్. సో ఏఎంసీస్లో కూడా ఐ థింక్ రిలయన్స్ నిప్పన్ అనే వాల్యూ యాంగిల్ ఈజ్ లుకింగ్ అట్రాక్టివ్. ఐ థింక్ వన్ షుడ్ అక్యుమిలేట్ ఏఎంసీ బిజినెస్ ఆల్సో. ఇన్ఫాక్ట్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ కూడా చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది. కాకపోతే వాల్యుయేషన్ పాయింట్లో కొద్దిగా ఎక్స్పెన్సివ్ కాబట్టి మేబీ ఫేజ్ వైజ్ మేనర్లో ఆర్ ఎస్ఐపి మోడ్లో ఈ 2 థీమ్స్ని కూడా ఇన్సూరెన్స్ అండ్ ఏఎంసీ బిజినెస్ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ దెమ్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో విత్ వ్యూ ఆఫ్ 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్. సో ఆర్కామ్ ఇష్యూ కానీ ఆర్ఎల్స్ అనిల్ ధీరుభాయ్ గ్రూప్ ఇష్యూస్ ఏవి ఆర్నామ్కి లేవు అనుకుంటాను, ఎందుకంటే చాలామంది ఆ ఇష్యూస్ దీని మీద ఇంపాక్ట్ అవ్వచ్చేమో అని చెప్పి ఆర్నామ్ షేర్ని బాగా బీట్ అండ్ డౌన్ చేస్తున్నారు కొద్ది కాలం. బట్ స్టిల్ అక్కడ ఒక పాయింట్ ఆఫ్ టైంలో చాలా స్ట్రాంగ్గా సస్టైన్ అయ్యింది. సో వెన్ కంపేర్ టు హెచ్డిఎఫ్సి, రిలయన్స్ నిప్పాన్ కాస్త బెటర్ బెట్ మీద ఉంది అనుకోవచ్చు. యా డెఫినెట్లీ అండి, వాల్యుయేషన్ యాంగిల్లో మనకి హెచ్డిఎఫ్సిలో ఆ స్ట్రాంగ్ పేరెంటేజ్ అదొకటి ఉంటుంది, దాంతోపాటు బ్రాండ్ ఈక్విటీ బ్రాండ్ వాల్యూ అని అంటాం, అదే ఆ కంఫర్ట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. బట్ దానికి తగ్గట్టుగా ఎక్స్పెన్సివ్ బయింగ్ కూడా ఎక్స్పెన్సివ్ ప్రైస్ కూడా ఉంది. ఆర్నామ్ దగ్గర ఐ థింక్ ఆ యాంగిల్లో మనకి వాల్యుయేషన్ యాంగిల్లో చిన్న కంఫర్ట్ ఉంటుంది. బట్ ఐ థింక్ యూనో ఇట్స్ ఎంటైర్లీ అ డిఫరెంట్ ఇండస్ట్రీ అండి, మనకి రిలయన్స్ అడాక్ గ్రూప్ ఎక్స్పోజర్ ఇవన్నీ కూడా వాటితో కంపేర్ చేసుకుని ఇట్స్ డిఫరెంట్ బిజినెస్. ఆ వర్టికల్ మనం అదొకటి అలా చూడాల్సి వస్తుంది. సో రెగ్యులేటర్ ఈస్ దేర్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ ఆర్నామ్ ఈజ్ అ బెటర్ బెట్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ సమ్ కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఐ థింక్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ స్టిల్ గుడ్, అయితే వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్, అదొకటి దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫైన్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాల్ హైదరాబాద్ నుంచి శ్రీవాణి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. దీపక్ నైట్రేట్ లిమిటెడ్ ఎస్సీఐ బిహెచ్సిఎల్ ఇవి ఉన్నాయా ప్రెసెంట్? హోల్డ్ చేయాలా సెల్ చేయాలా? ఏ ప్రైస్లో అంటే ఎంత ప్రాఫిట్స్ లో ఉన్నారండి వీటిలో? దీపక్ నైట్రేట్ వచ్చి 320లో తీసుకున్నాం సార్, ఎస్సీఐ వచ్చి 42 రూపీస్లో తీసుకున్నాం, బిహెచ్సిఎల్ 60 రూపీస్లో తీసుకున్నాం. 50 రూపీస్లో? 60 రూపీస్లో. ఓకే, దీపక్ నైట్రేట్ అండ్ బిహెచ్సిఎల్. యా షిప్పింగ్ కార్పొరేషన్ డెఫినెట్లీ మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేయొచ్చండి, ఎందుకంటే మీరు 40లో కొన్నారు, ఆల్రెడీ 62 ఉంది. సో నా ఉద్దేశంలో 69 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది అండి. స్టాక్ కూడా మీకు ఆల్మోస్ట్ 130 నుంచి క్లోజ్ టు 24 దాకా పడుతుంది చూసాం. సో డెఫినెట్లీ 50% ఇమీడియట్లీ ప్రాఫిట్ బుక్ చేయండి, అండ్ బ్యాలెన్స్ 50% మేబీ అరౌండ్ 70-74 దగ్గర మీరు బుక్ చేయొచ్చు. అండ్ బిహెచ్ఎల్ ఈజ్ ఎ ట్రేడింగ్ స్టాక్ అండి, సో ఈ స్టాక్ లోవర్ లోస్ ఫామ్ అవుతున్న స్టాక్ ఇది.
సో మీరు 58 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో ఒకవేళ 62 దాటింది అంటే కనుక ప్రీవియస్ స్వింగ్ హై 78 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అక్కడ మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేయాలి. బట్ ఈ స్టాక్లో ట్రైలింగ్ స్టాప్ కూడా పెట్టుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. సో క్లోజింగ్ బేసిస్లో 50 కింద క్లోజ్ అవుతే మీరు స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవ్వమనే నా సజెషన్. దీపక్ నెటెడ్ యాక్చువల్లీ చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక దాని రేంజ్ అనేది 285 నుంచి 340 మధ్యలో ఉందండి. ఇప్పుడు అప్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ మనం ట్రేడ్ అవుతాం చూస్తున్నాం. అఫ్ కోర్స్ 365 దాకా అప్ సైడ్ వెళ్ళింది. మేబీ మీకు 2 ఇయర్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయమని చెప్తాను. 20-25% కైండ్ ఆఫ్ రిటర్న్స్ పర్ యానం వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేసు స్టీపర్ కరెక్షన్ వచ్చి 280 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా యావరేజ్ చేయొచ్చు. హైదరాబాద్ నుంచి శారద మరో కాల్. హలో, అడగండి శారద గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ వాటర్ బేస్ 250 లో ఉన్నాయి సార్, 200 షేర్స్. ఓకే, నెక్స్ట్ కెనరా బ్యాంక్ 450 లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కెనరా బ్యాంక్ ఈ రెండు యావరేజ్ చేయొచ్చా? కెనరా బ్యాంక్ కొంచెం పెరుగుతుంది కానీ వాటర్ బేస్ అయితే అలాగే ఉంది, పెరగట్లేదు కొంచెం. ఆ రెండింటి గురించి. సో వాటర్ బేస్ అండ్ కెనరా బ్యాంక్ మీరు రెండు కూడా చాలా వీక్ నోట్ లో ఉన్న స్టాక్స్ లో ఉన్నారండి. ఇన్ఫాక్ట్ కొద్దిగా కెనరా బ్యాంక్ కొద్దిగా రిలేటివ్లీ ఓకే అని చెప్తాను వాటర్ బేస్ తో పోల్చుకుంటే. ఇన్ఫాక్ట్ మనం ఈ థీమ్ వాటర్ బేస్, ఈ ప్రాన్స్ బిజినెస్ కానివ్వండి, ష్రింప్ ఫీడ్స్ కానివ్వండి, ఇది బిజినెస్ కొద్దిగా మనకు డిక్లైన్ అవుతున్నప్పుడే మనం చెప్పగలిగామండి. ఇన్ఫాక్ట్ అవంతి లాంటి స్ట్రాంగ్ స్టాక్స్ ను కూడా మనం హోల్డ్ చేయొద్దు అన్న టైప్ లో చెప్తూ వస్తాం లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా. సో యావరేజ్ అయితే డెఫినెట్లీ వద్దండి రెండుట్లో కూడా. మేబీ కెనరా బ్యాంక్ కొద్దిగా న్యూస్ బేస్డ్గా ఏదైనా ఉంటే మీకు ర్యాలీస్ రావచ్చు. సో మీరు అంత స్టీప్ లాస్ అయితే డెఫినెట్లీ ఉండదండి కెనరా బ్యాంక్లో. బట్ వాటర్ వైస్ ఐ డౌట్ ఇప్పట్లో మీ థీమ్ రావడానికి ఐ థింక్ చాలా టైం పట్టవచ్చు. నా సజెషన్ ఇఫ్ యూ థింక్ యూఆర్ లూజింగ్ అవుట్ ఆన్ ఆపర్చునిటీగా, ఐ థింక్ బెటర్ టు మేక్ అ షిఫ్ట్ అండి. ఇక్కడ నుంచి కొంచెం పర్ఫార్మింగ్ సెక్టర్స్ వైపు షిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ వాటర్ వైస్ యాంగిల్లో. కెనరా బ్యాంక్ స్టిల్ ఓకే, పిఎస్యూ బ్యాంక్ కొద్దిగా కంఫర్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇదంతా న్యూస్ బేస్డ్ ఈవెంట్ బేస్డ్ ర్యాలీస్ మాత్రమే వస్తాయి. సో బిజినెస్ ఇంప్రూవ్ అయ్యి వాల్యుయేషన్ పరంగా బాగానే ఉంటుందండి. దే ట్రేడెడ్ యూనో 1-1.5 బుక్ వాల్యూస్లో. కాకపోతే ఏంటంటే బిజినెస్ రివైవల్ అవ్వాలి, అప్పుడు మాత్రమే మీకు ఆ మల్టీఫోల్డ్ రిటర్న్స్ ఉంటాయి. సో నా సజెషన్ హోల్డ్ కెనరా బ్యాంక్, డోంట్ యావరేజ్. వాటర్ బేస్ ఐ థింక్ యూ నీడ్ టు టేక్ కమ్అట్ కంప్లీట్లీ అండి. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం. నాగార్జున సిమెంట్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరికొంతమంది కాలర్స్ ఉన్నారు. గుంటూరు నుంచి సాయి కుమార్, అడగండి సాయి కుమార్. హలో, కాల్స్ ఉన్నాయా? ఐ థింక్ రేపటి ఎక్స్పైరీ అయితే కనుక నా ఉద్దేశంలో 50% మీరు ఇక్కడే అమ్మాలండి. ఎందుకంటే 900 కాల్ దగ్గర చాలా ప్లే జరుగుతుంది. సో ఒకవేళ మార్కెట్ పెరిగినా కూడా 50-70 పాయింట్స్ ఇక్కడ నుంచి పెరుగుతుంది. బట్ మీకు టైం వాల్యూ అనేది ఇరోడ్ అయిపోతుంది. సో 50% మిమ్మల్ని ఈ రోజే అమ్మమని చెప్తాను. అండ్ సెకండ్ 50% ఒకవేళ 11,809 కింద క్లోజ్ అవుతే కనుక స్టాప్ లాస్ పెట్టుకుని అది కూడా మీరు ఇమీడియట్లీ ఎగ్జిట్ అవ్వాలి. హైదరాబాద్ నుంచి రమేష్ మరో కాలర్. సార్ సాయి గారు నమస్కారం అండి. నమస్కారం, నమస్కారం, చెప్పండి. సార్ సార్ నాకు ఒకటి ఇన్ఫర్మేషన్ కావాలండి. ఇప్పుడు ఐసీఐసీ లొంబార్డ్ ఉంది కదండి, జనరల్ ఇన్సూరెన్స్, ఐసీఐసీ ప్రొడ్యూషన్ లైఫ్ ఇన్సూరెన్స్, ఈ రెండింటికి ఏం డిఫరెన్స్? అది బిజినెస్ ఏం డిఫరెన్స్ అండి రెండింటికి కొంచెం చెప్పండి సార్. సార్ మీరు అన్నట్టు ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, ఒకటి జనరల్ ఇన్సూరెన్స్. యా సేమ్ అండి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మన టర్మ్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ, ఎండోమెంట్ మనీ బ్యాక్ ఇవన్నీ లైఫ్ ఇన్సూరెన్స్ కింద వస్తాయండి. జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఆటో ఇన్సూరెన్స్ కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇట్లాంటి మనం జనరల్ ఇన్సూరెన్స్ అంటాం. సో ఒకటి లైఫ్ బేస్డ్, ఒకటి నాన్ లైఫ్ బేస్డ్. లైఫ్ బేస్డ్ అంటే ఐసీఐసీ ప్రూఫ్, నాన్ లైఫ్ అంటే ఐసీఐసీ లాంబార్డ్. ఇది ఒకటే డిఫరెన్స్ అండి మేజర్ ఆపరేషన్. మనకి బిజినెస్ యాంగిల్లో చూసుకుంటే ఐసీఐసీ లైఫ్ అనేది లాంగ్ టర్మ్ బిజినెస్ అవుతుంది. జనరల్ ఇన్సూరెన్స్లో ఏంటంటే రిస్క్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి కాబట్టి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనం లైఫ్ నాన్ లైఫ్ కొద్దిగా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ యాంగిల్లో ప్లే చేసుకోవచ్చు అండి. మోహన్ మరొక కాల్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి మోహన్ గారు. సార్ హెచ్పిసిఎల్ ఇప్పుడు కొనొచ్చాను సార్. హెచ్పిసిఎల్ ఎంతకాలానికి అండి? సార్ నాచురల్ ట్రేడింగ్ చేస్తుంటాను. ఓకే, సో హెచ్పిసిఎల్ ట్రేడ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి? రేంజ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. ఈ స్టేజ్ లో 328 నుంచి ఆల్మోస్ట్ 298 అంటే 30 రూపీస్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మనం నియర్ టు ద హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో 318 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ ఇంకో 10 రూపీస్ జంప్ వచ్చినా కూడా ఐ థింక్ ఇట్స్ ఆశ్చర్యం లేదు మనకి. సో డెఫినెట్లీ దీని బ్రేక్అవుట్ అనేది 334 అబోవే వస్తుంది. సో మీరు ప్లే చేయాలి, ఐ మీన్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే కనుక నా ఉద్దేశంలో 305 మీ స్టాప్ లాస్ ఉంటుంది ఈ స్టేజ్లో. సో 318 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్గా లేదండి ఇమీడియట్లీ. సో ఒక కరెక్షన్ కోసం వెయిట్ చేసి అరౌండ్ 311-12 వస్తే కనుక అక్కడ మీకు రిస్క్ తక్కువ రివార్డ్ ఎక్కువ ఉంటుంది. నెల్లూరు నుంచి రమేష్ మరొక కాల్.
నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. రమేష్ గారు, హలో. మీ వాయిస్ సరిగా లేదు, కట్ అవుతుంది. ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇంజనీర్స్ ఇండియా. ఓకే, ఇంజనీర్స్ ఇండియా 150+ లో హోల్డ్ చేస్తున్నారు. ఈసిటా ప్రాజెక్ట్ 150+ లో హోల్డ్ చేస్తున్నారు సార్. ఏమంటారు? సో ఇంజనీర్స్ ఇండియా అండ్ ఈక్విటాస్. ఈక్విటాస్ ఈస్ స్టిల్ ఓకే అని చెప్తానండి. మనకి కొద్దిగా ఇక్కడ పర్లేదని చెప్పుకోవచ్చు, బట్ ఇంజనీర్స్ ఇండియా దగ్గర నా ఒపీనియన్ అండి, మీరు ఇప్పట్లో మేబీ లార్జ్ ప్రాఫిట్స్ అయితే డెఫినెట్లీ చూడలేరండి. ఎందుకంటే దాని టు హైడ్రోకార్బన్ ఈపీసీ బిజినెస్ ఎంత బాగుందండి, నెంబర్స్ కూడా కొద్దిగా డీసెంట్గానే ఉంటాయండి. కాకపోతే ఏంటంటే గ్రోత్ పరంగా చూసుకుంటే ఐ డోంట్ సీ ఇప్పట్లో ఉన్న సిచ్యువేషన్స్లో అయితే ఆర్డర్ బుక్ అంత బాగానే ఉంటుంది హెల్దీగా. కాకపోతే గ్రోత్ పరంగా కొద్దిగా సబ్జెక్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వస్తున్నారండి. సో నా ఒపీనియన్ ఉన్న పొజిషన్ అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు టైం ఫ్రేమ్ కూడా కొద్దిగా పెంచుకోవాల్సి వస్తుందండి. 1-1.5 ఇయర్ అన్న డౌన్ ద లైన్ అంటే ఇట్స్ ఓకే అని చెప్తాను, ఓకే కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఈక్విటాస్ హోల్డింగ్ స్టిల్ ఓకే, ప్రైస్ వైజ్గా మీరు కంఫర్టబుల్ జోన్లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొద్దిగా రిస్కీ బెట్ అవుతుందండి, అదొక్కటి వాచ్ చేస్తూ ఎవ్రీ రిజల్ట్ని కూడా వాచ్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది ఈక్విటాస్ దగ్గర. బట్ స్టిల్ ఆ డీసెంట్ బెట్ అని చెప్తాను. కాకినాడ నుంచి మూర్తి మరొక కాల్. ఎస్బీఐ నవంబర్ 300 కాల్ తీసుకున్నారా? అవునండి. ఓకే, ఎస్బీఐ 300 నవంబర్ కాల్. యా, దీనిలో మనం ఒకటి చూడాల్సింది ఏంటంటే అండి, లాస్ట్ 4 డేస్లో ఆల్మోస్ట్ 250 నుంచి స్టాక్ పెరిగింది, కరెంట్లీ 290 ఉంది. సో ఎప్పుడైతే ఇలా 15-18% స్టాక్ పెరుగుతుందో కన్సాలిడేషన్ ఉండే ఛాన్స్ ఉంది. అన్లెస్ ఒక మేజర్ న్యూస్ వస్తే తప్ప దీనిలో ఎక్కువ మూమెంట్ రాదు. మీరు ఒకవేళ నవంబర్ 300 కాల్ మేబీ మీ ప్రీమియం 3 or 4-5 rupees తీసుకున్నా కూడా మీ కాస్టింగ్ అనేది 305 అవుతుంది. సో రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్గా లేదండి ఈ స్టేజ్లో. నా ఉద్దేశంలో 298 అనేది 200 మూవింగ్ యావరేజ్, అదొక గట్టి రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ ప్రీవియస్ స్వింగ్ హై 316. సో ఏమాత్రం స్టాక్ 298 దాటితే 304-306 వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ మీ కాల్ ఆప్షన్ అమ్మేయండి రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్. అండ్ అదేవిధంగా క్లోజింగ్ బేసిస్లో 274 కింద ఒకవేళ క్లోజ్ అయింది అంటే కనుక మీరు స్టాప్ లాస్ పెట్టుకుని మీ కాల్ ఆప్షన్ కూడా ఎగ్జిట్ అవ్వాలి. యూకే నుంచి గుప్తా మరొక కాల్. హలో, అడగండి గుప్తా. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. నా దగ్గర లక్ష్మీ విలాస్ బ్యాంక్ గ్రాన్యూల్స్ టాటా మోటార్ అంటే గ్రాన్యూల్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? వెయిట్ చేయొచ్చా? టాటా మోటార్స్ ఇంకా అంటే లాస్ లో ఉంది, ఇది యావరేజ్ చేసుకోమంటారా? లక్ష్మీ విలాస్ బ్యాంక్ చాలా లాస్ లో ఉంది, అసలు ఏమైనా మీరు అడ్వైజ్? ఓకే, లక్ష్మీ విలాస్ బ్యాంక్ అండ్ టాటా మోటార్స్. లక్ష్మీ విలాస్ బ్యాంక్ అండ్ టాటా మోటార్స్ ఇంకా లాస్లో ఉన్నారు, యావరేజ్ చేసుకోవచ్చా? అయితే గ్రాన్యూల్స్ మీరు అన్నారండి ఫస్ట్ విన్నింగ్ స్టాక్, అది మీ దగ్గర ఉన్న వాటిల్లో దిస్ ఓన్లీ విన్నింగ్ స్టాక్. సో దాన్ని రన్ చేయమని చెప్తాను, ఎందుకంటే గ్రాన్యూల్స్ ఆల్ టైమ్ హై చూస్తే కనుక 162 ఉంది, విచ్ వాజ్ ఆల్మోస్ట్ 2015 హై అది. సో ఇప్పుడు మనకు ఒక క్లియర్ బ్రేక్అవుట్ కూడా రావడం చూస్తాం చార్ట్స్ పరంగా. అఫ్ కోర్స్ కరెక్షన్స్ వస్తాయి స్టాక్లో రావని కాదు, 112 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో విన్నర్స్ని మనం వీ షుడ్ ఆల్వేస్ రన్ ద పొజిషన్ అని నా ఉద్దేశం. ఒకవేళ మీరు ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుంటానంటే కనుక 110 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టి గ్రాన్యూల్స్ హోల్డ్ చేయమని చెప్తాను. 164 నుంచి 185 దాకా నెక్స్ట్ 2 ఇయర్స్లో అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది స్టాక్లో. అండ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ లాస్ ఉన్నా కూడా ఐ థింక్ బుక్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి, ఎందుకంటే ఎప్పుడైతే కార్పొరేట్ గవర్నెన్సెస్ అండ్ కాంట్రవర్సీస్ వస్తాయో స్టాక్లో, గతంలో కూడా మనం చూసాం చాలా బాగా పడినా కూడా ఇంకా తొందరగా తేరుకోలేకపోతాయి. సో డెఫినెట్లీ ఎగ్జిట్ అని చెప్తాను. టాటా మోటార్స్ ప్రాబ్లీ మీరు ఆల్రెడీ పేషెంట్గా ఉన్నారు కాబట్టి ఇంకో 2-3 ఇయర్స్ పేషెన్స్ ఉంటే కనుక డెఫినెట్లీ స్టాక్ ఇక్కడ నుంచి డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి, 2-3 ఇయర్స్ వ్యూ తీసుకుంటే కనుక. బట్ అఫ్ కోర్స్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి స్టాక్లో, మేబీ 120 నుంచి 240 మధ్యలో ఇది ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ షార్ట్ టర్మ్లో కనిపిస్తుంది. చిత్తూరు నుంచి రాజేష్ మరొక కాల్. రాజేష్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. వచ్చేసి ఐడిబిఐ బ్యాంక్ కానీ ఐడిఎఫ్సి బ్యాంక్ కానీ ఏమన్నా షేర్స్ ఇప్పుడుకొని హోల్డ్ పెట్టుకోవచ్చా? ఈ స్టాక్స్ దీన్ని ఎందుకు పిక్ చేసుకుందాం అనుకుంటున్నారు? అంటే బ్యాంకింగ్ సెక్టార్ లో లార్జ్ క్యాప్ సెగ్మెంట్ చూస్తున్నాం సార్. సో ఏమన్నా ఉందా? ఒకటండి, రెండు కూడా చాలా వీక్ బ్యాంక్స్, ఐడిబిఐ కానివ్వండి, ఐడిఎఫ్సి. మేబీ ఐడిబిఐలో మేబీ గవర్నమెంట్ రిలేటెడ్ ఏమన్నా వస్తే రావచ్చు, బట్ నా సజెషన్ అండి రెండు కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. ప్రాబబ్లీ మీరు కొద్దిగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ వైపు వెళ్తే బాగుంటుందండి, చిన్న బ్యాంక్స్ లైక్ డీసీబీ కానివ్వండి, ఫెడరల్ కానివ్వండి, అక్కడ వెళ్తే బాగుంటుంది. లేదు ఈ రెండుతోనే ఫిక్స్ చేయాలనుకుంటే ప్రాబబ్లీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, బికాజ్ ఇక్కడ నుంచి రివైవల్ స్టార్ట్ అయిందని కొద్దిగా అనుకుంటున్నారు అందరు. సో ఆ యాంగిల్లో చూసుకుంటే అసెట్ క్వాలిటీ కొద్దిగా ఇంకా కాంప్రమైజ్ పొజిషన్లోనే ఉంది, కాంప్రమైజ్ లెవెల్స్లోనే ఉంది. కాకపోతే ఏంటంటే వర్స్ట్ ఈజ్ ఓవర్ అని చెప్పుకోవచ్చు అండి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో రిటర్న్స్ వస్తాయా అనేది కొద్దిగా క్వశ్చనబుల్, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పాన్షన్. ఇప్పుడైతే
క్యాపిటల్ తో క్యాపిటల్ ఫస్ట్ తో కొద్దిగా మెర్జర్ అయిన తర్వాత డీసెంట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. ప్రాబబ్లీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ప్రాబబ్లీ, బట్ నా సజెషన్ అంటే కంప్లీట్లీ ప్రైవేట్ సెక్టర్ వైపు వెళ్తే ఇంకా బాగుంటుంది, లైక్ డిసిబిఆర్ ఫెడరల్ బ్యాంక్. సో గ్రాఫైట్ రిజల్ట్స్ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ టైంలో 1113 crores అండ్ ప్రాఫిట్ 185 crores తగ్గింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, బట్ స్టాక్ అయితే పెద్దగా రియాక్ట్ కాలేదు. మేబీ ముందే దీన్ని ఊహించినట్టుంది. రెవెన్యూ 63% తగ్గింది, ఎబిట్టా 92% తగ్గింది. సో గ్రాఫైట్ మెల్లగా స్టాక్లో వీక్నెస్ 2 నుంచి ఇప్పుడు 3.5%కి లాస్లోకి పెరిగాయి. 70% ఉన్న ఎబిట్టా మార్జిన్స్ కాస్త 16%కి దిగి వచ్చాయి. సో మేబీ ఇదే గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్లో పర్ఫార్మెన్స్ ఉండే అవకాశం ఉంది మరి కొద్ది రోజుల పాటు కూడా. సో 2, 3, 4% దాకా లాసెస్ పెరిగాయి. సో మరో కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి, అశోక్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఈ ఐటీసీ ఏ రేట్లో తీసుకోవాలి? ప్లస్ నిన్న మొన్న ఉన్న ప్రాఫిట్ అన్ని బుక్ చేస్తున్నాం సార్, ఎన్సీసీ కానీ అశోక్ కానీ అన్నిటి. ఓకే, సో ఐటీసీ ఇప్పుడు ఫ్రెష్గా బై చేద్దాం అనుకుంటున్నారా? ఐటీసీ మళ్ళీ ఫ్రెష్గా బై చేద్దాం అనుకుంటున్నారా? ఐటీసీ ఇవాళ కూడా 4-4.5% దాకా పెరిగింది. కరెక్ట్. సో యాక్చువల్లీ ఇక్కడ రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్గా లేదండి. 263 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 268 నుంచి 272 మధ్యలో ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది షార్ట్ టర్మ్లో, ఎందుకంటే 200-day మూవింగ్ యావరేజ్. సో దాని బ్రేక్అవుట్ వస్తేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉంటుంది. అదర్వైజ్ ఈ స్టేజ్లో ఐ థింక్ 250 దగ్గరే ఒక మేజర్ సపోర్ట్ ఉంది ఐటీసీలో. ఒకవేళ మీరు ట్రేడింగ్ బెట్ లాగా తీసుకుంటాను అంటే కనుక మేబీ ఒక 5-8 rupees కరెక్షన్ కోసం వెయిట్ చేయండి. అక్కడ మీకు రిస్క్ అనేది 5 rupees ఉంటుంది, రివార్డ్ అనేది 15 rupees దాకా ఉంటుంది. సో 256 ఆ రేంజ్లో తీసుకుంటే మీకు 250 స్టాప్ లాస్ అండ్ 272 టార్గెట్గా మనం ఐటీసీని చూస్ చేసుకోవచ్చు. లేదు ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే కనుక ఎస్ఐపి మోడ్లో నెక్స్ట్ 12 మంత్స్ మీరు ఐటీసీని కొనొచ్చండి. సో అమ్మాజీ మెయిల్ చేస్తారు, గోద్రేజ్ అగ్రోవెట్ అండ్ దివీస్ ల్యాబ్స్ షార్ట్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? దివీస్ ల్యాబ్స్ అండ్ అగ్రోవెట్. గోద్రేజ్ అగ్రోవెట్లో మనకి లిక్విడిటీ ఉండదండి, దానిలో ఎంట్రీ ఎగ్జిట్స్ అనేది చాలా టఫ్ ఉంటుంది. షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఐ డోంట్ సజెస్ట్ అండి. మేబీ దివీస్ ల్యాబ్లో మీరు అటెంప్ట్ చేయొచ్చు. 1774 అనేది దీని ఆల్ టైమ్ హై. సో ఈ మంత్ 1779 కూడా రావటం చూసాం. ఎప్పుడైతే ఇలాంటి బ్రేక్అవుట్స్ వస్తాయో స్టాక్ ఇంకా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు ఒక 30-40 rupees కరెక్షన్ వస్తే అక్కడ నుంచి రిస్క్ రివార్డ్ కొద్దిగా ఫేవరబుల్గా ఉంటుంది. సో 1740 దగ్గర ఎంట్రీ పాయింట్గా మీరు చూస్ చేయొచ్చు, 1710 స్టాప్ లాస్ లాగా. అండ్ ఒకవేళ 1779 కట్ అయింది అంటే కనుక ఈసారి 1820 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఖమ్మం నుంచి వెంకటేశ్వర్లు మెయిల్ చేస్తారు, టెక్స్మాకో రైల్ 110 తీసుకున్నారట 2017. సో లాస్ట్లో ఉంది. సో సమ్హౌ టెక్స్మాకో రైల్ మాత్రం మార్కెట్స్ ఎంత పెరిగినా మార్కెట్స్లో ఎంత జోరున్నా ఈ స్టాక్ మాత్రం అదే 40-50-60 రేంజ్లో స్టక్ అప్ అయి ఉంది. సో మళ్ళీ ప్రీవియస్ ప్రైస్ ఏమైనా వచ్చే ఛాన్స్ పొరపాటున ఏమైనా ఉందా? సో ఐ డోంట్ థింక్ సో అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మేబీ మీరు రైల్వే థీమ్ ప్లే చేయాలనుకుంటే మేబీ టిటాగర్ వ్యాగన్స్ వరకు, బట్ ఐ డోంట్ థింక్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో టెక్స్మాకో రైల్ ప్రైస్ వస్తుందా అనేది ఐ డోంట్ థింక్ సో అండి, అట్లీస్ట్ ఇన్ ద నాట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఒకటండి, మీరు ఆపర్చునిటీ కాస్ట్ లూజ్ అవుతూ ఉంటారు, అదొకటి గుర్తుపెట్టుకోవాలండి మార్కెట్స్లో. సో ఆపర్చునిటీ కాస్ట్ లూజ్ అవ్వద్దు అని అంటే షుడ్ బి ఇన్ ద పర్ఫార్మింగ్ సెక్టర్స్. సో మనం పర్ఫార్మింగ్ సెక్టర్స్ గురించి చెప్తూనే వస్తున్నామండి. సో నా సజెషన్ ఐ థింక్ యూనిట్ టు షిఫ్ట్ ఓవర్ అనేది నా ఒపీనియన్. సురేష్ అడుగుతున్నారు, టాటా మోటార్స్ 160 పుట్ తీసుకున్నారట 7 rupees 80 paisa గోయింగ్ అగేన్స్ట్ ద ట్రెండ్. సో ఏం చేయొచ్చు? సింపుల్ అండి, ప్రాబ్లీ మీ లాస్ 101 rupees 60 paisa. సో అంతకుమించి మీకు పోయేదేం లేదు. సో నా ఉద్దేశంలో స్టాక్ ఆల్రెడీ 125 నుంచి 180 దాకా పెరగడం చూసాం. సో 30% రిట్రేస్ అయినా కూడా 152 దాకా వచ్చే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతే. 152 దగ్గర మీ పుట్ ఆప్షన్ని ఐ థింక్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోండి, అదర్వైజ్ యూ కెన్ లీవ్ ఇట్. సో సుధాకర్ రెడ్డి అడుగుతున్నారు, టీసీఎస్ షార్ట్ టర్మ్ కోసం పిక్ చేయొచ్చా? ఇన్ఫోసిస్ బ్యాడ్ న్యూస్ తోటి టీసీఎస్ ఐ థింక్ ర్యాలీ రావటం చూసామండి. లాస్ట్ 5 డేస్లోనే ఆల్మోస్ట్ 2000 నుంచి 2250 అంటే ఆల్మోస్ట్ 10% పెరిగింది. సో షార్ట్ టర్మ్లో ఐ డోంట్ థింక్ యూ విల్ గెయిన్ మచ్ అండి. సో 2296 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో షార్ట్ టర్మ్కి అయితే ఐ డోంట్ సజెస్ట్ అండి టీసీఎస్ని. మాధురి అడుగుతున్నారు, సంధార్ టెక్ 347 తీసుకున్నారు 250 stocks, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చా సంధార్? సార్ డీసెంట్ బెట్ అండి సంధార్. ఫండమెంటల్స్ అన్ని చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఢిల్లీ బేస్డ్ కంపెనీ, వాళ్ళ ఎక్స్పోజర్ ఆల్మోస్ట్ భారతీయ ఫోర్స్ సిమిలర్ బిజినెస్ అని చెప్పవచ్చు అండి. ఒకటేంటంటే సమ్హౌ వాల్యుయేషన్స్ ఆర్ నాట్ గెటింగ్ ఫ్యాక్టర్డ్ ఇన్ ఇన్ టు ద స్టాక్. నా ఒపీనియన్ మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ ఇట్ అండి.
సో ఎనీ అదర్ ఆటోమొబైల్ స్టాక్, ఎందుకంటే మధ్యకాలంలో ఆటోమొబైల్ స్టాక్స్లో మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా రికవర్ అయ్యాయి. లైక్ మహీంద్రా అండ్ మహీంద్రా 500 నుంచి మెల్లగా 600-620కి వచ్చింది. మారుతి కూడా 5758 లెవెల్స్ నుంచి మళ్ళీ 7కి వచ్చింది. సో కొద్దిగా ఆటోమొబైల్ ప్యాక్లో అంతా యాక్టివిటీ బాగా ఉంది. దాని క్యాస్కేటింగ్ ఎఫెక్ట్ ఎన్ని ఆటోమొబైల్ ఆటో ఆన్సిలరీ సెక్టర్ మీద ఏ స్టాక్ని పిక్ చేయొచ్చు? ఒకటండి, ఆటో ఆన్సిలరీ దగ్గర మనకి ఆటోలో ఆ రిఫ్లెక్షన్ అనేది మనకు కనబడింది. నెక్స్ట్ లెవెల్ ట్రికిల్ డౌన్ అనేది ఇంకా కొద్దిగా టైం పడుతుందండి. నా ఒపీనియన్ కొద్దిగా సేఫ్ సైడ్లో ఉండాలనుకుంటే భారత్ ఫోర్జ్ ఈజ్ అ బెటర్ బెట్ అని చెప్తాను. ఇన్ఫాక్ట్ మదర్ సెన్స్ కూడా అట్రాక్టివ్ కనబడుతుంది ప్రైస్ యాంగిల్లో. ఏంటంటే కొద్దిగా యాక్విజిషన్ రిస్క్ అనేది ఉంటుందండి మనకి అక్కడ. యూనో ద ఫ్యాక్టర్ ఆఫ్ యూనో యాక్విజిషన్స్ గోయింగ్ బ్యాడ్, అక్కడ కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ నా సజెషన్ బోత్ భారత్ ఫోర్జ్ అండ్ మదర్ సెన్స్ ఆర్ లుకింగ్ ఫైన్. సో నా ఐ విల్ గో ఫర్, ఇఫ్ ఐ వాంట్ టు చూస్ ఐ విల్ గో ఫర్ భారత్ ఫోర్జ్. ఎనీ ఆటో ప్యాక్ స్టాక్స్ ఈ టైంలో మీరు సజెస్ట్ చేస్తున్నారు, లైక్ మహీంద్రా అండ్ మహీంద్రా కానీ ఆర్ ఎల్స్ మారుతి కానీ ఆర్ అశోక్ లేలాండ్ ఈ థీమ్లో ఉన్నవి? సో ఆటో ప్యాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 3 మంత్స్ బ్యాకే బాటమౌట్ అయిపోయింది మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్. సో ఫ్రంట్ లైన్ చూసేట్టుకో ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఇమీడియట్లీ జంపిన్ అవ్వకుండా ప్రాబ్లీ ఏ స్టాక్ అయితే అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుందో అవి చూస్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఆ కోలో నా ఉద్దేశంలో బజాజ్ ఆటో ఈ స్ట్రాంగెస్ట్ అమంగ్ ద ప్యాక్. సో అది చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ మారుతి. సో M&M ఎస్కార్ట్స్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయండి చార్ట్స్ పరంగా, బట్ ఐ థింక్ వాటిలో కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో నన్ను అడిగితే కనుక ఆటో ప్యాక్లో 2 stocks బజాజ్ ఆటో అండ్ మేబీ మారుతి. సో బజాజ్ ఆటో అండ్ మారుతి ఆటో ప్యాక్లో మేబీ పర్ఫార్మెన్స్ బాగా చేయగలిగే సత్తా ఉన్న స్టాక్స్లో కనిపిస్తున్నాయి. అనోట్తో బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.